హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శుభశ్రుడి తర్మ. ఈరోజు మనం శుభశ్రుడి తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ్య శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగే హాఫ్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. పైన పార్ట్ చూసినట్లయితే మనకి ఇది కాలర్ నెక్ తీసుకున్నారు. ఇటు చుట్టూ కూడా మనకి కాలర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ ఏదైతే ఉందో ఈ టూ సైడ్స్ అంతా కూడా ఇక్కడ మనకి సంపంగి కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ వచ్చింది. అలాగే గోల్డ్ కలర్తో మనకి ఫుల్ అంటే ఇక్కడ వరకు బెల్ట్ పార్ట్ వరకు కూడా మనకి హెవీ కనిపించే విధంగా కాలర్ నెక్ తీసుకున్నారు. మొత్తం కూడా స్టోన్ వర్క్ అలాగే మనకి స్ప్రింగ్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఎక్కువ యూజ్ చేయకుండా జరీతో డిజైన్ చేశారు. ఈ పార్ట్ ఏదైతే ఉందో నెక్ పార్ట్లో ఇది కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ ఇచ్చారనమాట. ఇదేంటి మనకి ఒక వైట్ షేప్ తీసుకుని ఆ చుట్టూ ఆ వైట్ షేప్ అంతా కూడా మనకి క్లియర్గా కనిపించే విధంగా గోట్ వర్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా నెట్టెడ్ మెటీరియల్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అంటే దగ్గర దగ్గరగా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది ఈ కాంబినేషన్ అంతా కూడా. టోటల్ అంతా కూడా మనకి చిన్న చిన్న కలర్స్ తీసుకున్నారు. దీనికి వచ్చేసి మనకి టోటల్గా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి. స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ మనకి చిన్న చిన్న లీవ్స్ ఉన్నటువంటి మెటీరియల్ గోల్డ్ కలర్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు రిస్ట్ దగ్గర. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి లేస్ బోర్డర్ తీసుకున్నారు. టూ సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. ఫ్రంట్ ఎలా అయితే ఉందో మనకి బ్యాక్ కూడా డిజైన్ అనేది మిస్ చేయకుండా ఆల్మోస్ట్ మనకి షిమ్మర్ మెటీరియల్ తీసుకుని లోపల దానిపైన మనకి లేస్ ఇచ్చేసి దానిపైన మనకి మొత్తం కూడా కుందన్ వర్క్తో టూ బుటీస్ ఇచ్చారు. నెక్ పార్ట్ కూడా మనకి ఫ్రంట్ ఏదైతే వై నెక్ తీసుకున్నారో అంటే వి షేప్లో వై నెక్ సేమ్ అదే నెక్ కంటిన్యూ అవుతుంది. పైన కాలర్ ఇట్లా వస్తుంది. కింద దామన్ పార్ట్ బాగా హెవీగా ఇచ్చారు. వేరే కలర్ ఇవ్వకుండా మనకి డ్రెస్లో ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ దగ్గర దగ్గర అదే కలర్ మ్యాచింగ్ గోల్డ్ కలర్ అండ్ యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. రిస్ట్ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఇక్కడ ఒక బోర్డర్ లాగా యూస్ చేశారు. ఆ తర్వాత అంతా కూడా మనకి రిబ్బన్ వర్క్తో ఉన్నటువంటి లేస్ మెటీరియల్. బ్యాక్గ్రౌండ్లో మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం కూడా టోటల్గా మనకి గోల్డ్ కలర్ వర్క్ చేశారు. ఇది వచ్చేసి పైన టాప్. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాం. సెల్ఫ్ వచ్చింది సేమ్ కలర్ బాటమ్. ఓకే, చుడీ లెగ్స్ వచ్చింది. చున్నీ కూడా సేమ్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చింది కదా పైపింగ్, సేమ్ బార్డర్ వచ్చింది. ఓకే, డ్రెస్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ మెటీరియల్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు చున్నీ వచ్చేసి. టూ సైడ్స్ మాత్రం మనకి చిన్న రిబన్ స్టైల్లో మనకు ఒక చిన్న బార్డర్ తీసుకున్నారు. ఓన్లీ టూ సైడ్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈవినింగ్ పార్టీస్కి చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 7,990 ఫుల్ పార్టీ వేర్ డ్రెస్. ఓకే, 7,990 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఓకే, పార్టీ వేర్ డార్క్ రాణి పింక్ కలర్ అలాగే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పైన మొత్తం కూడా మనకి ప్లెయిన్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. నెక్ చూసినట్లయితే మనకి వి షేప్ తీసుకుని దానికి గోట్ వర్క్ గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే మధ్యలో మనకి ఒక గోట్ వర్క్తోనే చుట్టూ అవుట్లైన్ లాగా తీసుకుని మిడిల్లో అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ స్ప్రింగ్ వర్క్తో ఒక ప్యాచ్ని ఇచ్చారు. ఆ తర్వాత కింద బెల్ట్ పార్ట్ చూసినట్లయితే చాలా స్టైలిష్గా అలాగే మల్టీ కలర్ కాంబినేషన్స్ మనకి కనిపించే విధంగా గోల్డ్ కలర్ ఎక్కువ కనిపించే విధంగా మనకి మొత్తం కూడా స్టోన్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే డిఫరెంట్ వర్క్ వచ్చింది. అలాగే ఇక్కడ చూస్తే ఇంకొక డిఫరెంట్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా మనకి కుందన్సే కానీ మనకి లైటింగ్ టైప్లో కనిపిస్తున్నాయండి. మొత్తం కూడా చెక్కుడుతో ఉన్నటువంటి కుందన్స్ ఇచ్చారు. ఇది బెల్ట్ పార్ట్. పైన మనకి టోటల్గా ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా డార్క్ రాణి పింక్ కలర్ ఫుల్ గేర్ ఉన్నటువంటి కట్ స్టైల్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ కలర్స్ తీసుకున్నారు, చిన్న చిన్న కలర్స్ తీసుకున్నారు. కింద చూసినట్లయితే చాలా స్టైలిష్గా పింక్ కలర్ కాంబినేషన్కి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి పింక్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. దానిపైన పిటాయి వర్క్తో ఒక లేస్ టైప్ డిజైన్ ఇచ్చారు. తర్వాత కడ్డీ బోర్డర్ కూడా పిటాయి వర్క్తో ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. టోటల్గా మనకి పైన వచ్చేసి మనకి బ్లాక్ కలర్, కింద మొత్తం కూడా రాణి పింక్. ఆ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? సేమ్ కలర్, పింక్ కలర్ చుడీ వచ్చింది. పింక్ కలర్, ఓకే. అండ్ చున్నీ కూడా పింక్. పింక్ కలర్ చున్నీ ఇచ్చారు. పింక్ కలర్ చున్నీ ఇచ్చేసి దానికి చుట్టూ కూడా మనకి గోట్ వర్క్ అంటే కింద ఏదైతే మనకి గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఓన్లీ టూ సైడ్స్ ఇచ్చారు. దీనికి పైన మనకి బ్లాక్ కలర్ యూస్ చేశారు కాబట్టి బ్లాక్ కలర్ కాంబినేషన్ లెగ్గింగ్స్ అండ్ చున్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కాంట్రాస్ట్. దీని కాస్ట్ ఎంత ఉంది? 5,690.
5,690 rupees की ये colorful combination dress available होंगी. Next इनको बता दूँ. अनारकली लो इधी कुछ different pattern. Two colors changes अच्छी नहीं है. Okay. इन तक मुंदे मालूम netted लो अन्य ओके कलर अच्छी. Same चूसांग गधा. अलग का कुन्ना fancy इधी कुछ. Okay. इधो जैसे मान की lux green color combination अच्छी नहीं dress मत्तम कोड़ा. फ्रंट पार्ट अंत लाइम्स वे विधा पैन वर की लिमर् मेटीरियल पैन मन की लेस इच्छा सेम कलर कांबिनेशन लेस इच्छा नैक् पार्ट अंत क्रीम कलर तो अलगे लक्स ग्रीन कलर कांबिनेशन तो गोल्ड वर्क इकड़ स्टाइलिश मन की डिजाइनर पीस इच्छारन इधे सर की गोल्ड वर्क तो मन की बेल्ट पार्ट बेल्ट पार्ट तरवात नीचे मन की कलीज अने स्टार्ट मन की प्लेन लक्स ग्रीन कलीज इच्छा इंकोटे इकड़े मन लेस मेटीरियल चूसा అంటే నెక్ పార్ట్ లో పైన ఆ మెటీరియల్ నుంచి ఆల్టర్నేట్ గా ఒకటి వచ్చేసి మనకి డిజైనర్ కలీజ్ ఇంకొకటి వచ్చేసి ప్లెయిన్ కలీజ్ వచ్చే విధంగా ఇచ్చారన్నమాట కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ ఏంటంటే గోల్డ్ ఏ కలర్ ఉన్నా కూడా డ్రెస్ మొత్తం మనకి గోల్డ్ కలర్ తో ఎక్కువ హెవీ బోర్డర్ ఇచ్చేసరికి కొంచెం స్టైలిష్ లుక్ వస్తుంది ఇక్కడ మనకి టు లైన్స్ లాగా కడ్డి బోర్డర్ తీసుకున్నారు తర్వాత పిటాయి వర్క్ తో మనకి కొంచెం బిగ్ సైజ్ లో లేస్ బోర్డర్ ఇచ్చారు ఆ తర్వాత ఇదంతా చూసినట్లయితే మనకి షిమ్మర్ గోల్డ్ కలర్ మెటీరియల్ తీసుకొని బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు డ్రెస్ మొత్తం మనకి బ్యాక్ కూడా ओके बैक मोत्तम लेस इच्छारंडि मन इक्कड़ ड्रेस मिडिल पार्ट ए लेस वर्क अयिते तीसुकुन्नारो अदे लेस लोपल शिमर मेटीरियल राउंड नेक कनिपिंचे विधंगा इच्चारन्नमाट नॉट ओके दीनिकि बॉटम मंचुनि सेम कलर लो वच्चिंदि रिलैक्स ग्रीन कलर मन गोल्ड कलर कूडा तीसुकोवच्चु सेम इच्चारंडि मोत्तम टोटल प्लेन उंटुंदि नेटेड मेटीरियल मन की टोटल प्लेन తీసుకున్నారు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ వచ్చేసరికి టు సైడ్స్ గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చేసి ఇక్కడ మనకి గోల్డ్ కలర్ తోనే ప్రింటెడ్ ఇచ్చారన్నమాట అంటే ఓన్లీ హ్యాంగ్ అయ్యే పార్ట్ టు సైడ్స్ మాత్రమే తీసుకున్నారు ఈ డ్రెస్ కాస్ట్ ఎంత 3390 రూపాయస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది శ్రీపర్ణయ్య సారీస్ అండ్ సూట్స్ లో ఇలాంటి డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయి వైట్ లో టోటల్ లక్నో థ్రెడ్ వర్క్ లో వచ్చింది ఓకే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ తో మొత్తం ఫుల్ అంబ్రెల్లా కట్ వచ్చింది పైన పార్ట్ చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు అన్నమాట థ్రెడ్ వర్క్ తో మిడిల్ పార్ట్ మొత్తం కూడా చాప వర్క్ డిజైన్ చేశారు ఒక చోట సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ లాగా వస్తుంది మెటీరియల్ అంతా కూడా ఇది వచ్చేసి చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో గోల్డ్ వర్క్ మిడిల్ లో మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇట్లా వి నెక్ లాగా మనకి ఇట్లా షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా లాంగ్ లెంగ్త్ ఇచ్చే విధంగా ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఫుల్ అంతా కూడా నెటెడ్ మెటీరియల్ మీద మనకి చికెన్ వర్క్ తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ కనిపించే విధంగా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారన్నమాట మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది టోటల్ కలిసి తీసుకున్నారు దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఇది కలర్ఫుల్ గా క్రీమ్ కలర్ కాంబినేషన్ కి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ లైన్స్ లాగా ఇచ్చారు కాకపోతే మనకి జరీ మెటీరియల్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మాత్రం మనకి వేరియేషన్ ఉంటుంది ఇక్కడ మనకి టోటల్ గా పిటాయి వర్క్ యూస్ చేశారు ఇక్కడ చూసినట్లయితే మనకి కడ్డీస్ టైప్ లో ప్లెయిన్ తీసుకున్నారు కింద పైన వచ్చేసరికి టు సైడ్స్ బోర్డర్స్ మనకి లేస్ వర్క్ బోర్డర్ తీసుకున్నారు ఈ డ్రెస్ కి చున్నీ అండ్ బాటమ్ బాటమ్ సేమ్ కలర్ లో వచ్చింది సేమ్ కలర్ బాటమ్ తీసుకోవచ్చు కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే చిన్న యాంగిల్ దగ్గర వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ తో చిన్నగా ఇచ్చారు అన్నమాట చిన్న బోర్డర్ ఇచ్చారు అండ్ చున్నీకి పెద్ద బోర్డర్ వచ్చి హైలైట్ వచ్చింది ఓకే సేమ్ కలర్ వన్ సైడ్ వన్ సైడ్ ఇంతకు ముందు మనం ఇక్కడ షోల్డర్ పార్ట్ లో నెక్ దగ్గర ఏదైతే మెటీరియల్ చూసామో చెక్స్ లాగా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో అదే మెటీరియల్ కొంచెం బిగ్ బోర్డర్ తీసుకుని ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు ఇంకా మిగిలిన 3 సైడ్స్ చూసినట్లయితే మనకి రాసింగ్ మెటీరియల్ పింక్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది 5190 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది ఇదివరకు మనం చూసిన డ్రెస్సెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంగ్త్ ఇచ్చారు ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం ఇది పీచ్ కలర్ కొంచెం డిఫరెంట్ కలర్ పీచ్ అండ్ డార్క్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది పైన పార్ట్ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ మనకి బ్యాక్ గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ ఇచ్చారు అది కూడా మొత్తం ఫిల్లింగ్ కాకుండా అవుట్ లైన్ లుక్ తెలిసే విధంగా సన్నటి లైన్స్ లాగా డిజైనింగ్ తీసుకున్నారు ఇక్కడ అక్కడక్కడ మనకి మ్యాంగో డిజైన్ అనేది యాడ్ చేశారు ఈ మ్యాంగో డిజైన్ లో మనకి డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో టొమాటో రెడ్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారన్నమాట టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ వర్క్ వస్తుంది ఇక్కడ కూడా మనకి బెల్ట్ పార్ట్ వరకు తీసుకుని ఒక టూ లైన్స్ ఇచ్చారు అంటే ఇక్కడ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో
मन की लाइन्स इच्छार बैक साइड चूस ब्लैक कलर पार्टे दिन पैन मन की ड्रेस मेन कलर उ टमाटो रेड कलर आ कलर कॉम्बिनेशन तो लाइन्स इच्छा वेलवेट मटेरियल मिडिल पार्ट मोत्तम टोटल मन की कलीज अभी मोत्तम प्लेन कलीज दामन पार्ट चूस पैन ए टू कलर्स यूज मन की नेक पार्ट गोल्ड कलर अंड ब्लैक कलर अवे टू कलर्स तो मन की डिजाइनिंग इच्छा बिग साइज कड्डी बॉर्डर तरवा रा सिल्क मटेरियल ब्लैक कलर तरवा वेसर की मन की वेव लगा गोल्ड अंड सिल्वर कलर कॉम्बिनेशन सर्किल्स वे विधा लेस बॉर्डर इच्छा मल्ल अगेन गोल्ड कलर अंड गोट वर्क इच्छा इधे मन की टोटल टॉप पार्ट దీనికి బాటమ్ అండ్ చున్నీ సేమ్ కలర్ లో బాటమ్ వచ్చింది చూడితే సేమ్ ఓకే బ్లాక్ కలర్ తీసుకోవచ్చు ఆపోజిట్ కలర్ అంటే చున్నీ వచ్చేసరికి మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు టోటల్ గా డ్రెస్ ఏదైతే ఉందో నెటెడ్ మెటీరియల్ అదే నెటెడ్ మెటీరియల్ దానికి టూ సైడ్స్ మాత్రమే చిన్న బోర్డర్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది 4690 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం ఇది కూడా అనార్కలియే కానీ ఫుల్ గేర్ ఇది పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా ఇది మనకి కాలర్ నెక్ ఇచ్చారు ఈ కాలర్ నెక్ లోనే మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ వి షేప్ లో తీసుకున్నారు అటు ఇటు కూడా బ్లాక్ కలరే తీసుకున్నారు కానీ వెల్వెట్ మెటీరియల్ కాకుండా రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు ఆ రా సిల్క్ మెటీరియల్ మీద మనకి ఒక ఫ్లవర్ స్క్రీపర్ ఒకటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఒకటి వచ్చింది షోల్డర్ పార్ట్ లోనే ఒక సైడ్ అడ్జస్ట్ చూసినట్లయితే టూ సైడ్స్ కూడా బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ తో థ్రెడ్ వర్క్ వచ్చినటువంటి మెటీరియల్ తీసుకుని ఇక్కడ అటాచ్ చేశారన్నమాట బెల్ట్ పార్ట్ లో టోటల్ గా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇక్కడ నెక్ పార్ట్ లో ఏదైతే ఇచ్చారో అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారు ఇది మొత్తం కూడా మనకి సంపంగి కలర్ కాంబినేషన్ వచ్చింది నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు జీరో సైజ్ నెట్ ప్లస్ మనకి స్మాల్ సైజ్ కలీజ్ ఇచ్చారు కింద పార్ట్ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో మనకి బ్లూ అండ్ బ్లాక్ ఆ మెటీరియల్ ని ఇక్కడ యాడ్ చేశారు తర్వాత బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ వచ్చింది టోటల్ గా మనకి డ్రెస్ మొత్తం ఇట్లా ఉంటుంది అలాగే వెనకాల నెక్ పార్ట్ కూడా మనకి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ మెటీరియల్ బెల్ట్ పార్ట్ లో ఏదైతే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అలాగే ఇక్కడ మనకి పాట్ నెక్ తీసుకున్నారన్నమాట మొత్తం రౌండ్ నెక్ తీసుకున్నారు అదంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారు టోటల్ డ్రెస్ మనకి ఇలా ఉంటుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది బోర్డర్ ఓకే ఫుల్ డ్రెస్ అంతా ఫుల్ డ్రెస్ అంతా దీనికి బాటమ్ అంచుని సేమ్ కలర్ లో తీసుకున్నారు సంపంగి కలర్ కాంబినేషన్ తో డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో బాటమ్ ఇచ్చారు చున్నీ కూడా సేమ్ కలర్ విత్ గోల్డ్ బోర్డర్ గోల్డ్ బోర్డర్ ఈ డ్రెస్ కాస్ట్ ఎంత 4090 రూపీస్ 4090 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది శ్రీపర్ణయాలో ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే కాదండి మనకి హాఫ్ సారీస్ అలాగే పట్టు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ తో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం నెక్స్ట్ హాఫ్ సారీ చూద్దాం పార్టీ వేర్ హాఫ్ సారీ ఓకే ఇప్పటి వరకు మనం అన్ని కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి హాఫ్ సారీస్ కమ్ గాగ్రాస్ నియాన్ పింక్ కలర్ కూడా వచ్చింది దీని లోపల మనకి ఏదైతే ఉందో ఒక డిజైన్ ఇచ్చారనమాట అదంతా కూడా మనకి షిమ్మర్ డిజైన్ ఇచ్చారు షిమ్మర్ మెటీరియల్ రెడ్ కలర్ తీసుకుని దానిపైన మనకి షిమ్మర్ డిజైన్ ఇచ్చారు అన్నమాట ఇదంతా కూడా మనకి ఈ నెటెడ్ మెటీరియల్ లో నుంచి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి టూ వేరియేషన్స్ ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో సర్కిల్స్ ఇచ్చారు ఇంకొకటి వచ్చేసి మనకి టోటల్గా పిటాయి వర్క్ తీసుకున్నారు టోటల్ అంతా కూడా మనకి కలీజ్ ఫిష్ కట్ మోడల్ వస్తుంది అలాగే కింద దామన్ పార్ట్ చూసినట్లయితే హెవీగా ఇచ్చారండి డ్రెస్ మొత్తం మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి ఎటువంటి కుందన్స్ కానీ చెంకీస్ వర్క్ లేదు ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ దామన్ పార్ట్ అనేది బాగా హైలైట్ చేశారు ఇక్కడ మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్స్ టూ లైన్స్ తీసుకుని టోటల్గా మనకి లోపల్ ఫిల్లింగ్ అంతా కూడా నక్కీతో ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ తీసుకున్నారు ఇక్కడ మాత్రం మనకి టూ కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు సేమ్ ఇంతకుముందు బెల్ట్ పార్ట్లో ఏదైతే మనకి సర్కిల్స్తో బోర్డర్ చూసామో అదే బోర్డర్ అటాచ్ చేశారు తర్వాత పిటాయి వర్క్తో ఉన్నటువంటి బోర్డర్ కింద గోల్డ్ కలర్తో బీడ్స్ బోర్డర్ ఇచ్చారు హెవీగా కనిపిస్తుంది ఈ డ్రెస్కి దీనికి ఓనియన్ చున్నీ ఎలా వచ్చింది కాంట్రాక్స్ట్ వచ్చింది పర్పుల్ కలర్ దుపట్ట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇంతకు ముందు మనం స్కర్ట్ పార్ట్లో లోపల ఇన్నర్ పార్ట్లో ఏదైతే చూసామో అదే మెటీరియల్ ఇచ్చారు షిమ్మర్ డిజైన్తో ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు హ్యాండ్స్ పార్ట్ మాత్రం మనకి 3/4 కానీ లేకపోతే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునే విధంగా బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుందో అదే డిజైన్ కంటిన్యూ చేశారు అంటే సేమ్ మెటీరియల్ ఇచ్చారన్నమాట నెటెడ్ మెటీరియల్ ఓనీ ఓనీ పర్పుల్ కలర్ ఫోర్ సైడ్ బార్డర్ రీచ్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్కి ఫోర్ సైడ్స్ కూడా మనకి సేమ్ బెల్ట్ పార్ట్లో అలాగే హ్యాండ్స్ పార్ట్లో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది టూ సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రం కింద తామన్ పార్ట్లో ఏదైతే సింగిల్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని ఇక్కడ అటాచ్ చేశారు ఈ డ్రెస్ కాస్ట్ ఎంత 7590
హాఫ్ సారీ ఇది ఆరెంజ్ కలర్ నియాన్ ఆరెంజ్ ఆరెంజ్ ఫుల్ పార్టీ వేర్ బ్రాసో డిజైన్ వచ్చింది నెటెడ్ మెటీరియల్ మీద మనకి బ్రాసో డిజైన్ ఇచ్చారు లోపల ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తో గోల్డ్ కలర్ తీసుకున్నారు అన్నమాట దానిపై నుంచి మనకి ఇలా కనిపిస్తుంది లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోపల నుంచి మనకి షిమ్మర్ మెటీరియల్ అనేది కూడా కనిపిస్తుంది కాకపోతే దీనిపైన సేమ్ కలర్ లోనే కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా దానిపైన కూడా మనకి గోల్డ్ కలర్ పిన్నర్స్ తీసుకున్నారు బెల్ట్ పార్ట్ చూసినట్లయితే టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ వర్క్ ఇచ్చారు తర్వాత ఒకటి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ టైప్ లో చిన్నగా ఇచ్చారు గోల్డ్ కలర్ ఇంకొకటి మనకి కుందన్ సీక్వెన్స్ వర్క్ అంటే చమ్కీ వర్క్ ఇచ్చారు ఒక చిన్న బోర్డర్ డిజైనర్ బోర్డర్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా డిజైన్ వచ్చింది కాబట్టి స్మాల్ సైజ్ లో బోర్డర్ తీసుకున్నారు వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్ మెటీరియల్ పింక్ కలర్ ఇచ్చారు తర్వాత సీక్వెన్స్ వర్క్ ఇంతకుముందు బెల్ట్ పార్ట్లో ఏదైతే చూసామో అదే డిజైన్ టూ లైన్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు చిన్న బోర్డర్ ఇచ్చినా కూడా స్టైలిష్గా ఇచ్చారు దీనికి బ్లౌజ్ అలాగే ఓనీ ఎలా వచ్చిందో చూద్దాం బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ టోటల్గా మనకి గోల్డ్ కలర్ పైన సెల్ఫ్ లైన్స్ లాగా కనిపించేటటువంటి మెటీరియల్ తీసుకున్నారు షిమ్మర్ గోల్డ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ పార్ట్ పెట్టుకోవచ్చు ఇది ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనం ఈ డిజైన్ దామన్ పార్ట్లో చూసాము అది మనం బ్యాక్ నెక్ పార్ట్లో డిజైన్ చేసుకోవచ్చు స్లీవ్స్కి వచ్చేసి మనకి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఈ చిన్న బోర్డర్ కూడా మనకి ఇంతకుముందు దామన్ పార్ట్లో చూసాము హ్యాండ్స్కి వచ్చినట్లయితే కనుక మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ లేకపోతే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునే విధంగా ఆరెంజ్ కలర్లో ప్లెయిన్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు దానిపైన స్టోన్ వర్క్ ఓన్లీ సేమ్ కలర్ వచ్చింది ఓకే ఆరెంజ్ కలర్ ఇక్కడ ఏ మెటీరియల్ అయితే ఇచ్చారు అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు నెటెడ్ మెటీరియల్ దట్టు మనకి దానిపైన కుందన్స్ ఇచ్చారు ఫోర్ సైడ్స్ బోర్డర్ ఇదే ఉంటుందా పెద్దగా వచ్చింది ఈ బోర్డర్ వచ్చేసరికి టోటల్ ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఇంకొక టూ సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో వస్తుందా ఓన్లీ వన్ సైడ్ ఇంకొక వన్ సైడ్ మాత్రం ఇంతకుముందు దామన్ పార్ట్లో మ్యాంగో డిజైన్ ఏదైతే చూసామో బ్రైట్గా కనిపిస్తున్నటువంటి బోర్డర్ ఆ బోర్డర్ ఫుల్గా అక్కడ యాడ్ చేశారు ఈ హాఫ్ సారీ కాస్ట్ 11,990 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ మెరూన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బెల్ట్ పార్ట్లో చూసినట్లయితే మనకి లోపల ఒక డిజైన్ కనిపిస్తుందండి మొత్తం స్కర్ట్ పార్ట్ అంతా కూడా పైన మనకి నెటెడ్ మెటీరియల్ టోటల్గా మనకి జీరో సైజ్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు దీని లోపల డిజైన్ ఏదైతే మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తుందో అది లోపల ఇన్నర్ పార్ట్ రెడ్ కలర్ షిఫాన్ మెటీరియల్ అంటే మొత్తం మనకి త్రీ లేయర్స్ వస్తాయి ఈ సెకండ్ లేయర్లో మనకి షిఫాన్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ బంచెస్ ఇచ్చారు టోటల్గా అంతా కూడా మనకి బంచెస్ కంటిన్యూ అవుతాయి దానిపై నుంచి ఇలా కనిపిస్తుంది ఇట్లా డిజైన్ కనిపిస్తుంది ఎటువంటి కిందన్ వర్క్ ఇవ్వకుండా ఇలా ఇచ్చారు బెల్ట్ పార్ట్లో కూడా మనకి సేమ్ వస్తుంది వేరేది ఏం కలర్స్ కానీ లేస్ వర్క్ కానీ అట్లాగే గోల్డ్ కలర్ బోర్డర్ ఇవ్వకుండా టోటల్ ఇప్పుడు స్కర్ట్ పార్ట్లో మనం ఏదైతే చూస్తామో అదే మనకి బెల్ట్ పార్ట్లో ఇచ్చారు దామన్ పార్ట్ చూసినట్లయితే కాంట్రాస్ట్ ఇచ్చారనమాట మిడిల్లో అంతా కూడా మనకి సేమ్ స్కర్ట్లో కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తీసుకుని టూ సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు ఇక్కడ ఏం పిటాయి వర్క్తో బోర్డర్ ఇచ్చారు కింద పిటాయి వర్క్ బోర్డర్లోనే మనకి ఒక లేస్ టైప్లో పర్ల్స్ని డిజైన్ చేస్తూ ఒక లేస్ ఇచ్చారు పైన మనకి సేమ్ వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారనమాట గ్రీన్ కలర్ ఈ దామన్ పార్ట్ మొత్తం కూడా మనకి చుట్టూ సర్కిల్ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది మరి ఈ మెరూన్ కలర్ స్కర్ట్ పార్ట్కి ఓనీ అండ్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ గ్రీన్ వచ్చింది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో వచ్చింది ఓకే కాంట్రాస్ట్ ఇచ్చారు చిన్న డాట్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకునే విధంగా కొంచెం లెంతీగా ఇచ్చారు బోర్డర్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ అండి ఇంతకుముందు మనం పిటాయి వర్క్ అలాగే ప్లెయిన్ గ్రీన్ కలర్ తర్వాత పర్ల్స్తో పిటాయి వర్క్తో మనకి ఏదైతే లేస్ ఇచ్చారో ఆ బోర్డర్ని యాడ్ చేస్తారు ఓనీ ఎలా వచ్చింది దీనికి డిఫరెంట్ ఓనీ వచ్చింది అంటే త్రీ పీసెస్ కూడా త్రీ కలర్స్ వేరియేషన్ ఉంటుంది స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి మెరూన్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నారు ఓనీ చూసినట్లయితే నార్మల్గా ఎప్పుడు కూడా నెటెడ్ మెటీరియల్ ఇస్తారు ఇది నెటెడ్ మెటీరియల్ కాకుండా లేస్ మెటీరియల్ తీసుకున్నారు క్రీమ్ కలర్లో గోల్డ్ కలర్తో మనకి లైన్స్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్లో మనకి గోల్డ్ కలర్ కూడా కనిపిస్తుంది బోర్డర్ చూసినట్లయితే ఇంతకుముందు హ్యాండ్స్కి ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ఇచ్చారు ఫోర్ సైడ్స్ కూడా ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ బోర్డర్తో పాటు హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు అంటే కింద దామన్ పార్ట్లో ఇచ్చినటువంటి బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు టూ సైడ్స్ హెవీ లుక్ ఈ డ్రెస్ కాస్ట్ ఎంత 9,590 ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 9,590 రూపీస్కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ హాఫ్ సారీ చూద్దాం ఇది బ్రాసో అండ్ థ్రెడ్ వర్క్లో వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది మనకి హాఫ్ స్కర్ట్ అండ్ ఫుల్ స్కర్ట్ ఎలా అయితే వస్తుందో
సేమ్ అదే టైప్ లో ఇచ్చారు చాలా స్టైలిష్ లుక్ ఉంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే వెల్వెట్ మెటీరియల్ రాణి పింక్ కలర్ ఇచ్చేసి అటు ఇటు మనకి బోర్డ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ తీసుకున్నారు నెటెడ్ మెటీరియల్ బ్లూ కలర్ పైన మనకి ప్యాచెస్ టైప్ లో మొత్తం కూడా పింక్ క్రీమ్ కలర్ తో వచ్చే విధంగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ బూటీస్ ని మనకి ఈ పైన లేయర్ అంతా కూడా డిజైన్ చేశారు తర్వాత ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి పార్సీ వర్క్ అండి ఇదంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ షేడెడ్ లో ఉంటుంది హెవీగా కనిపిస్తుంది ఎంత లాంగ్ నుంచి చూసినా ఈ డిజైన్ అనేది చాలా క్లియర్ అండ్ హెవీగా కనిపిస్తుంది తర్వాత మళ్ళీ అగైన్ బెల్ట్ పార్ట్ ఏదైతే చూసామో అదే డిజైన్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు ఆ తర్వాత ఏదైతే ఉందో ఈ కింద పార్ట్ స్కర్ట్ పార్ట్ కనిపించేటట్టుగా మనకు బోర్డర్ అనేది ఇచ్చారన్నమాట ఇదంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ పైన బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో కాంట్రాస్ట్ బ్లూ కలర్ స్టోన్స్ ఇచ్చారు బ్లూ కలర్ యూజ్ చేశారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తో స్టోన్ వర్క్ ఇచ్చారు మళ్ళీ కింద వచ్చేసరికి పార్సీ వర్క్ మళ్ళీ సేమ్ అంటే టూ లైన్స్ మనకి పార్సీ వర్క్ వస్తుంది ఇక్కడ మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో వెల్వెట్ మెటీరియల్ ఇట్లా చూసినట్లయితే టోటల్ గా చాలా స్టైలిష్ గా డిఫరెంట్ గా కనిపిస్తుంది ప్యాటర్న్ అనేది దీనికి బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చింది బ్లూ కలర్ ఓకే రా సిల్క్ మెటీరియల్ బ్లూ ఇచ్చారు యా అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి yellow వచ్చింది బ్యాక్ నెక్ పార్ట్ లో బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ లో మనకు ఒక చిన్న గోల్డ్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు హ్యాండ్స్ చూసినట్లయితే 3/4 హ్యాండ్స్ పెట్టుకునే విధంగా పార్సీ వర్క్ బోర్డర్ ఏదైతే ఉందో రిస్ట్ దగ్గర వచ్చే విధంగా క్రియేట్ చేశారు దీనికి దుపట్టా టోటల్ డిఫరెంట్ చాలా స్టైలిష్ గా ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ నెటెడ్ మెటీరియల్ దానిపైన మనకి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు అలాగే 4 సైజ్ బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు అంటే ఇంతకు ముందు మనం హ్యాండ్స్ లో ఇదే డిజైన్ చూసాము ఈ డిజైన్ వచ్చేసరికి ఈ హాఫ్ సారీకి ఓనీకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది హ్యాంగ్ అయ్యే పార్ట్ లో 2 సైడ్స్ కూడా బ్లూ కలర్ మనకి స్కర్ట్ లో తీసుకున్నారు తర్వాత మనకి బ్రాసో మెటీరియల్ ఇచ్చారు కదా సేమ్ అట్లాగే మనకి పార్సీ వర్క్ యాడ్ చేసి బ్రాసో మెటీరియల్ యాడ్ చేసి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో హెవీగా మనకి స్కర్ట్ బోర్డర్ అంటే ఒక దగ్గర దగ్గర ఒక 15-20 ఇంచెస్ ఎలా అయితే మనకి బోర్డర్స్ ఇస్తారో అదే విధంగా 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి ఇలా బోర్డర్ అనేది క్రియేట్ చేశారు ఈ డ్రెస్ కాస్ట్ 10,990 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్ శ్రీపర్ణయ్య సారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి ఓకే తులసి గారు శ్రీపర్ణయ్యలో ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్సెస్ అలాగే హాఫ్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదండి పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగే హాఫ్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ్య సారీస్ అండ్ సూట్స్ కి విజిట్ చేయండి ఇది ఇవాళ సొగసుడు తర్మ తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి